అపకారంలో ఉపకారం ఒకానొకప్పుడు భువనగిరిని హేమశంకరుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు పరిపాలనా దక్షతతో పాటు కళా పోషణలో కూడా ఆయన పేరుగాంచాడు ప్రతి సంవత్సరం హేమశంకరుడు కొద్ది రోజుల పాటు కొత్త ప్రదేశంలో రాజ్య వ్యవహారాలకు దూరంగా రాణితో గడిపి వచ్చేవాడు ఆ సమయంలో రాజు రాణి ప్రకృతి దృశ్యాలను తప్ప వేటిని పట్టించుకునేవారు కాదు ఆ విధంగా ఒకసారి రాజు రాణి అరుణాచలమనే ఊరు వెళ్లారు అది రెండు కొండల నడుమ ఉన్నది ఎంతోమందికి ఆ ప్రాంతం గురించి తెలియదు కాని ప్రకృతి సౌందర్యంలో ప్రత్యేకత ఉన్న ఊరది అక్కడ కొత్త రకం చెట్లున్నాయి కని విని ఎరుగని రంగురంగుల పూలున్నాయి ఊరుకు అందాన్నివ్వడానికా అన్నట్లు వంపులు తిరిగి ప్రవహించే సెలయేరు ఉన్నది ఆ సెలయేటిలో వెండి బంగారాల్లా మెరిసే చేపలున్నవి ఇవన్నీ చాలామన్నట్లు ఏటా ఒకనొక ఋతువులో ఎక్కడి నుంచో వివిధ జాతుల పక్షులు వలసకు వచ్చి కొంతకాలం ఉండి వెళ్ళిపోతాయి ఆ ఊరు ఎంత బాగుంటుందంటే ఆ పక్షులు అక్కడ వాలితేనే అందమనిపిస్తుంది హేమశంకరుడు అరుణాచలం చేరిన రెండు రోజులకు వలస పక్షులు వచ్చాయి రాజు రాణి ఆ ఊరి అద్భుత సౌందర్యానికి మురిసిపోయారు రాణికైతే శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలనిపించింది వాళ్ళు అనుకున్న దానికన్నా మరికొద్ది రోజులు అక్కడ గడిపి రాజధానికి వెళ్ళిపోయారు రాజధాని చేరిన రోజునే హేమశంకరుడు తన కొలువులో పనిచేస్తున్న చెపలుణ్ణి పిలిచి వాడికి బంగారు నాణాలు బహూకరించాడు ఈ చెపలుడు రాజుకెంతో ఇష్టడు ఆయనకు నచ్చే మాటలు చెప్పడంలో అఖండు వాడు అరుణాచలంలో పుట్టి పెరిగి పెద్దవాడై ఆ తర్వాత పొట్ట చేత పట్టుకుని వచ్చి భువనగిరిలో స్థిరపడ్డాడు వాడు చెప్పడం వల్లనే రాజు ఈ పర్యాయం అరుణాచలం వెళ్ళాడు చెప్పలుణ్ణి సన్మానించడంతో ఆగక రాజు అరుణాచలం గురించి ప్రతి ఒక్కరి వద్ద చెప్పసాగాడు ఆ సంవత్సరం వలస పక్షులింకా ఎగిరిపోకుండానే మరెందరో అరుణాచలం వెళ్లివచ్చారు ఇలా కొన్నాళ్లు గడిచాయి ఒక రోజున హేమశంకరుడు చపలుడితో ఇష్టాగోష్ఠి చేస్తూ తలచుకున్నప్పుడల్లా అరుణాచల శోభ నా మనసును పరవశింపజేస్తున్నది నీకు ఏమైనా కోరిక ఉంటే చెప్పు అని రాజు అన్నాడు చపలుడు వెంటనే ప్రభు అరుణాచలంలో మరొక గొప్పతనమున్నది ఆ ఊరు సరస్వతి ప్రసన్నం అక్కడికి వెళ్తే చాలు మనిషిలో కవిత్వం పుట్టుకొస్తుంది అరుణాచలం వెళ్ళి వచ్చిన సామాన్యులందరినీ పిలిచి ఒక చోట సమావేశపరచండి వారిని పోటీపడి కవిత్వం చెప్పమనండి ఉత్తమ కవిని సన్మానించండి అని అన్నాడు నీ కోరిక సమంజసంగా ఉన్నది అని రాజు చెపలుండి మెచ్చుకున్నాడు జపలుడు ఈ విధంగా కోరడానికి కారణమున్నది చాలా కాలంగా వాడికి తన కవిత్వం పది మందికి వినిపించాలని ఉన్నది తను రాసిన కొన్ని కవితలను వాడు లోగడ ఒకసారి ఆస్థాన కవి చతురమతికి వినిపించాడు ఆయన అవి విన్నాక వాడితో నువ్వు చాలా తెలివైన వాడివని చాలామంది అనుకుంటున్నారు ఈ కవితలు వింటే అందరూ నవ్వుతారు రాజు విన్నాడంటే నిన్ను వేళాకోళం చేస్తాడు నీ కవితలు నిన్ను చిన్నబుచ్చుతాయి అని హెచ్చరించాడు తన కవితలు బాగుంటాయని చెపలుడి నమ్మకం ఆస్థాన కవి తనంటే అసూయ వాడి అనుమానం కానీ ఆయన మాటల్లో నిజముంటే తనకు రాజు ప్రాపకం పోతుందని భయపడ్డాడు అయితే అప్పటి నుంచి మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు అది రాగానే ఇలా ఉపయోగించుకున్నాడు అరుణాచలం చూసి వచ్చిన వారందరితో కవితాగోష్ఠి ఏర్పాటైంది అది వినడానికి ఎందరో శ్రోతలు ఉత్సాహంగా వచ్చారు ఉత్తమ కవికి పదివేల వరహాలు బహుమానం పోటీలో గతంలోనే కవులుగా ప్రసిద్ధులైన వారు పాల్గొనకూడదు కవిత్వం అరుణాచలం శోభ గురించే చెప్పాలి అప్పటికే కవులైన వారు పాల్గొనకూడదన్న నియమం ఉండడంతో కవులుగాని వారందరికీ ఆశ పుట్టింది ఆ విధంగా అరుణాచలం చూసి వచ్చిన వారందరూ ముందుకు వచ్చారు పోటీ ప్రారంభానికి ముందు రోజు ఆస్థాన కవి చతురమతిని న్యాయనిర్ణేతగా ప్రకటించాడు దీనికి చపలుడు అభ్యంతరం చెబుతూ ప్రభు చతురమతి మహాపండితుడు జీవితమంతా కావ్యాలతో గడుపుతున్నవాడు సామాన్యుల కవిత్వంలో గుణదోషాలెన్నడం ఆయనకు సాధ్యం కాదు ఎందువల్లనంటే ఏ కవిత ఆయనకు నచ్చకపోవచ్చు తమరు అరుణాచలం చూసి వచ్చారు కవిత్వంలో ప్రవేశమున్నవారు తమరే ఈ పోటీకి నిర్ణేతగా వ్యవహరించడం సమంజసం అని చెపలుడన్నాడు హేమశంకరుడు తటపటాయించాడు కాని చతురమతి కూడా చపలుణ్ణి బలపరచడంతో అంగీకరించక తప్పలేదు ఇలా పోటీ ప్రారంభమైంది అందరూ ఆశ్చర్యపడే విధంగా ఎందరో సామాన్యులు అరుణాచలంపై చక్కని కవితలు వినిపించారు ఆ పోటీలో చపలుడు కూడా పాల్గొని తన కవితలు చదివాడు అందరూ తమ తమ కవితలను వినిపించడమయ్యాక చతురమతి ప్రభు నాదొక చిన్న మనవి మనమందరం ఇప్పుడు ఎన్నో చక్కని కవితలు విన్నాం అరుణాచల సందర్శనం వల్ల కవులు కాని వారందరూ కవులవుతారని రుజువైంది అయితే దర్శన మాత్రానికే కవిత్వం పుట్టుకొస్తుంటే అరుణాచలంలో పుట్టి పెరిగిన వారికి నరనరాల్లోనూ కవిత్వమే ప్రవహించాలి అటువంటి వారికి పోటీలో పాల్గొనే అర్హత ఉండకూడదు కారణం లోగడే కవులైన వారు ఇందులో పాల్గొనరాదు కదా అని అన్నాడు పోటీలో పాల్గొన్న వారిలో అరుణాచలంలో పుట్టి పెరిగినవాడు చెపలుడొక్కడే హేమశంకరుడు ఈ నిర్ణయాన్ని ఆమోదించడంతో చెపలుడు ఇంకేమీ మాట్లాడలేకపోయాడు పోటీ ముగిసింది ఉత్తమ కవికేగాక అర్ధవంతమైన కవితలు వినిపించిన మరికొందరికి కూడా రాజు తగిన బహుమతులిచ్చి పంపాడు చెపలుడికి ఆస్థాన కవి చతురమతి మీద ఆగ్రహం కలిగింది ఒకప్పుడు ఆయన తన కవితలు వింటే నలుగురు నవ్వుతారని తనకు కవిత్వం రాదని అన్నాడు ఈరోజు కవిత్వం నరనరాల్లా ప్రవహిస్తున్నది కాబట్టి పోటీలో పాల్గొనే అర్హత లేదన్నాడు ఈ విషయం రాజుకు చెబితే చతురమతిని క్షమించడు సరికదా శిక్షించే అవకాశం కూడా ఉన్నది ఇలా ఆలోచించి వాడు రాజును కలుసుకుందామని అనుకుంటూ ఉండగా వాడికి రాజునుంచే పిలుపు వచ్చింది చెపలుడు వెంటనే వెళ్ళాడు హేమశంకరుడు చెపలుణ్ణి చూస్తూనే ప్రియవాక్యాలతో నువ్వు నన్నే మెప్పించగలవనుకున్నాను మన కొలువులో నీకింకా మంచి మిత్రులున్నట్టు తెలియదు ముఖ్యంగా మన ఆస్థాన కవి చతురమతికి నీకు ఇంత స్నేహభావమున్నదని నేనెరగను ఆ స్నేహభావమే ఈరోజు నన్నొక ధర్మ సంకటం నుంచి కాపాడింది అని రాజు అన్నాడు రాజు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడా అని చెపలుడికి అనిపించింది లేకుంటే తనకు అపకారం తలపెట్టిన చతురమతికి తన పట్ల స్నేహభావమా వెంటనే హేమశంకరుడు వంటికి అత్తరు పూసుకుంటే పరిమళం ఒక రోజు లేక రెండు రోజులుంటుంది పూల సహజ పరిమళమే చెట్టు నుంచి వేరైన కాసేపటికి మటుమాయం అరుణాచల విషయంలోనూ అంతే నువ్వు అక్కడే పుట్టి పెరిగి ఉండవచ్చు కాని అక్కడకు వెళ్ళి చాలా కాలమైంది ఇటీవలనే అరుణాచలం చూసి వచ్చిన వారందరి కవిత్వంలోనూ ఎంతో కొంత పరిమళమున్నది ఎప్పుడో చూసిన కారణంగా నీ కవిత్వంలో బొత్తిగా పసలేదు నీకు బహుమతి ఇవ్వాలంటే ఉత్తమ కవికి అన్యాయం చేయడమే అవుతుంది అందువల్ల నిన్ను నుంచి తెలివిగా తప్పించిన చతురమతి నన్ను ధర్మ సంకటం నుంచి కాపాడాడు అని అన్నాడు దీనితో చెపలుడికి తన కవిత్వపు స్థాయి అర్థమైంది చతురమతి కారణంగా తనకు బహుమతి రాకపోవడం అపకారమే అయినా తన అసమర్థత తెలియని అసమర్థులను నుంచి తప్పించడం వాళ్లకు అపకారంలో ఉపకారం కాగలదని అసమర్థులందరూ తెలుసుకోవడం మంచిదే కదా అని చెప్పలుడనుకున్నాడు